హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు రివ్యూ. ఈరోజు మనం డే 27 ఎపిసోడ్ 28 గురించి రివ్యూ చూద్దామంటే సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ గురించి. నాతో పాటు ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో బిగ్ బాస్ ఎలాగైతే కోరుకున్నారో ఈరోజు ఎపిసోడ్ ఇలా ఉండాలని అలాగే జరిగింది. నాగార్జున గారు ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు. ఇంకా మాస్గా చెప్పాలంటే తాట తీసేశాడు ఒక్కొక్కరికి. నాకు తెలిసి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ శాస్త్రి బమ్ స్ట్రెస్ రిలీఫ్ టాస్క్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నాగార్జున గారు మాట్లాడతారు సందీప్తో శివాజీతో. దేని గురించి అంటే తేజ గౌతమ్ టాస్క్లో బెల్ట్ యాక్టివిటీ గురించి. సందీప్ని శివాజీని కూడా వదలలేదు. మనం ప్రతి ఎపిసోడ్లో చూస్తుంటే శివాజీని అంతగా తిట్టేవాడు కాదు, కానీ ఈ ఎపిసోడ్లో శివాజీని వదలలేదు, ఎవరిని వదలలేదు నాగార్జున గారు. ప్రతి ఒక్కరిని నచ్చాడు. సందీప్ గారికి శివాజీ గారికి బాగా కోటింగ్ ఇచ్చారు. మీరుకేమన్నా కళ్ళు లేవా, మీరు గుడ్డోళ్ళా, మీరు చూడట్లేదా, మీకు కనపడదా, అంత తేజ అంత ఆ విధంగా బెల్ట్ వేసుకునేసి గౌతమ్ మెడకి లాగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, పక్కన అమ్మాయిలు అరుస్తూ ఉన్నారు, అయినా మీకు వినపడలేదా, మీకు పట్టించుకోలేదా, తేజ నువ్వేం అసలు నీకు ఏం ఎట్లా ఆడుతున్నావు అని గట్టిగానే అరుస్తారు. బాగా సీరియస్ అవుతారు వీళ్ళపైన. నేను అది చూసేటప్పుడు ఇలా అవ్వాలని అనుకున్నాను, అలాగే జరిగింది. దాని తర్వాత అందరినీ అడుగుతారు తేజ చేసింది ఎంతవరకు న్యాయం అంటే అందరూ చెప్తారు కరెక్ట్ కాదు అనేసి. సో ఏమి పనిష్మెంట్ ఇవ్వాలని నాగార్జున గారు అడిగినప్పుడు చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కరికి చెప్తారు. బట్ ఫైనల్గా తేజకి ఏం చెప్తారంటే జైల్లో ఉండాలి, నెక్స్ట్ ఎప్పుడు బిగ్ బాస్ చెప్పేంతవరకు జైల్లో ఉండాలి, తర్వాత గౌతమ్ ఏ పని చెప్తే ఆ పని చేయాలి జైల్లో ఉండి కూడా, అండ్ నెక్స్ట్ వీక్ డీఫాల్ట్గా నామినేట్ అయిపోతాడు. సందీప్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇంట్లోంచి కూడా బయటకు పంపిద్దామని కూడా చెప్తారు. బట్ అది బిగ్ బాస్ అండ్ ఆడియన్స్ తీసుకున్న డెసిషన్ కాబట్టి నాగార్జున గారు అది చెప్పరు. దాని తర్వాత సెకండ్ డిస్కషన్ శుభశ్రీ శివాజీ గురించి, అంటే మనీని బ్యాంక్ని కాపాడే పార్ట్లో శివాజీ గారు శుభశ్రీని కాస్త అడ్డుపడతారు కదా. అక్కడ మన శుభశ్రీ బాధపడుతుంది, ఏడుస్తుంది. సో దాన్ని తీసుకొస్తారు, డిస్కస్ చేస్తారు, అందరిని అడుగుతారు మీరు శివాజీ గారు చేసింది మిస్బిహేవియర్ అది కరెక్ట్ కాదా అని చెప్పి. అందరూ లేదు సార్ దాంట్లో తప్పేం లేదంటారు. ఒక్క రతిక మాత్రం, రతికని అడిగితే అవును సార్ అది తప్పే, శివాజీ గారికి పనిష్మెంట్ ఇవ్వాలి అన్నట్లు మాట్లాడుతుంది. ఈ రతికకి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో అసలు అర్థమయ్యేటట్లేదు. అండ్ సెకండ్ అదొకటి. ప్రశాంత్ది గౌతమ్ది గెషర్ గురించి డిస్కషన్, అంటే మన గౌతమ్ హీట్ ఆఫ్ ది డిస్కషన్లో మన శోభతుడు గొడవ పెట్టుకున్నప్పుడు బాడీ షేపింగ్ గురించి ఒక గెషర్ ఒకటి చూపిస్తూ మాట్లాడతాడు. అది అవును అని చెప్పి ప్రశాంత్ ఆ రోజు నామినేట్ చేస్తారు. లేదు నేను అట్లా చేయలేదు అని చెప్పి గౌతమ్ బాగా డిఫెండ్ చేస్తాడు, అరుస్తాడు. సో దాని గురించి నాగార్జున డిస్కషన్ తీసుకొచ్చి నువ్వు అన్నావు అన్నట్లు చూపిస్తాడు. దానికి మళ్ళీ రతికని అడుగుతారు. ఒకటి గౌతమ్ నరిచాడు నాగార్జున గారు అది పక్కన పెడితే, మళ్ళీ రతికని అడిగితే లేదు లేదు సార్ అది గౌతమ్ గారు తప్పేం లేదు అంటాడు. అంటే ఈ రతిక మొత్తానికి తన కళ్ళకి కరెక్ట్ అనేది ఇన్కరెక్ట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈ అమ్మాయికి ఇంటికి వెళ్ళి రోజులు దగ్గర పడ్డాయి అనుకుంటాను. ఇంకా దాని తర్వాత ఫోర్త్ కంటెంట్ టాస్క్లో అమర్దీప్ రతిక ప్రశాంత్ మీద చేసినటువంటి కామెంట్స్ కూడా మాట్లాడాలని నేను అనుకున్నాను. నాగార్జున గారు మాట్లాడారు, ఏమా రతిక నీకు సిగ్గుందంటే నువ్వు తీసుకుంటావమ్మా, పేరెంట్స్ని అట్లా లాగడం కరెక్టా, ఇంట్లో వాళ్ళని అట్లా లాగడం కరెక్టా, అది తప్పు అని చెప్పి స్ట్రైట్గానే రతికకి నాగార్జున గారు వార్నింగ్ ఇస్తారు. ఇంకా దాని తర్వాత హైలైట్ అంటే థర్డ్ ఆర్ ఫోర్త్ హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ ఏంటంటే మన సంచాలక్స్ ముగ్గురు సంచాలకులు ఎవరు అన్డిజర్వింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొస్తారు. మేబీ చాలామంది ఆడియన్స్ అడిగినట్టున్నారు, సంచాలక గురించి బాగా కామెంట్స్ వచ్చినట్టున్నాయి, అందువల్ల తీసుకొచ్చారని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో దాదాపు 6 మంది శివాజీ గారు అన్డిజర్వింగ్ అనేసి ఓట్ చేస్తారు. సో చేసే ఛాన్స్లే, అంటే అఫ్కోర్స్ చాలామందికి నచ్చలేదు ఆయన చేసింది అని అనిపిస్తుంది 6 ఓట్స్ చూస్తూ ఉంటే. సో దాంతో శివాజీ గారికి ఇచ్చినటువంటి పవర్ అస్త్రాన్ని తెప్పించి దాన్ని వెనక్కి తీసేసుకుంటారు బిగ్ బాస్. బ్యాటరీ డౌన్ చేస్తారు, పగలగొట్టేస్తారు. సో దాంతో ఆయన మళ్ళీ నార్మల్ కంటెస్టెంట్గానే
చూడాలి అనమాట. అంటే ఇంకా శివాజీ గారి కంటెస్టెంట్ నాటే హౌస్మేట్ అని చెప్తారు. శివాజీ కూడా అదే చెప్తారు, మీరు మీ విఐపి డీలక్స్ రూమ్ కూడా ఖాళీ చేసి నార్మల్ కంటెస్టెంట్గా ఉండాలి అంటారు. ఓకే అంటారు. సో ఇక్కడితో ఈ ఎపిసోడ్ అవుతుంది. మళ్ళీ ఎవరు సేవ్ అయ్యారు, ఎవరు ఎలిమినేషన్ అనేది రేపు జరగబోయేటువంటి రివ్యూలో మనం చూద్దాం. నేను నా మార్క్స్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనేది ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. సో ఇటువంటి రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసాద్ దిమ్ ఛానల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.